ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంల విషయంలో మాట్లాడుతా ఉన్న తీరు చూస్తా ఉంటే నిజంగా ప్రజలు ఎంత అమాయకులని మాట్లాడుతా ఉన్నాడో లేకపోతే ఆయన మాట్లాడుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి సిగ్గుందా ఈఎంల విషయంలో మాట్లాడే దాని మీదనే మాట్లాడుతా ఉన్నాడు నేను నిజంగా బాధపడాలో సిగ్గుపడాలో వారికి సిగ్గుందో లేదో తెలియని పరిస్థితిలో మాట్లాడాల్సిన పరిస్థితి వస్తా ఉంది చంద్రబాబు గారు అవకాశవాదం రాజకీయాలు ఎక్కడ దాకా పోయినాయి అంటే ఈఎంలపై ఆయన మాట్లాడిన తీరు ఎన్నిసార్లు యూటర్న్ తీసుకున్నాడో ఈఎంల మీద ఆయన అధికారం కేంద్రంలో అధికారంలో ఉంటే కేంద్రంతో కలిసి ఉంటే ఒక మాట కేంద్రంలో కలిసి లేకపోతే ఒక మాట ఎన్నికల్లో గెలిస్తే ఒక మాట ఎన్నికల్లో గెలవకుండా ఓడిపోతే ఒక మాట ఎన్ని కప్పదాట్లతో మాట్లాడినటువంటి చంద్రబాబు గారు ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారి గురించి చిగ్గుందా అని మాట్లాడటం దయ్యాలు వేదాలు వలించినట్టుందని చెప్పి తెలియపరుస్తా ఉన్నా నిజంగా 2024 ఎన్నికల తర్వాత ఈవీఎంల పరితీరు మీద రాజకీయ పార్టీల్లో గాని మేధావుల్లో గాని ప్రజల్లో గాని కొన్ని సందేహాలు తలెత్తిన మాట వాస్తవం ఆ సందేహాలు ఏతుపతతో జవాబు చెప్పే వ్యవస్థ కూడా మౌనంగా ఉండటం అనేది చాలా బాధాకరం ఎందుకంటే ప్రజల సందేహాలను తీర్చాలంటే అభ్యర్థుల సందేహాలను గాని తీర్చాలంటే ప్రజాస్వామ్య వ్యవస్థల మీద గౌరవం విశ్వాసం పెంచడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత ఎక్సైజ్ చేసింది కాకపోతే అది పెద్దగా ఫలితం ఇవ్వలేదు